హద్దులు హద్దులు పాఠ్యాంశం ద్వారా దేనికైనా హద్దులు ఉండాలని మీరు అనుకుంటున్నాను అయితే నాలుగవ పాఠం నీతి పరిమళాలు అనమాట మీరు క్రింద తరగతి నుంచి శతకాలు నేర్చుకున్నారు కదా శతకాలు అంటేనే మానవ జీవిత మూల్యాలు అనమాట మనుషులు సమాజంలో ఎలా ప్రవర్తించాలో ఈ శతకాలు మనకి చెప్తాయి అనమాట మీ ఎన్నో తరగతిలో నీతి పరిమళాలు శీర్షిక ఈ శతకాలు ఇవ్వడం అనేది జరిగింది వివిధ కవులు రచించినటువంటి పద్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇవన్నీ కూడా కంఠస్థ పద్యాలు ఇవి నేర్చుకొని మన మనం సమాజంలో ఇతరులతో ఎలా ప్రవర్తించాలి ఏ విధంగా తెలివితో మెలగాలి అనేది మనం ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకుందాం చదవండి ఆలోచించండి చెప్పండి అనే దాంట్లో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు వాటికి సమాధానాలు మీరు గ్రహించాలి మీకు తెలిసిన ఏవైనా నీతి వాక్యాలు తెలపండి నీతి వాక్యాలు అందరికీ చెప్పటం కాదు ఏదైనా చేసి చూపించాలి అన్నమాట అలాంటి నీతి వాక్యాలు నెక్స్ట్ నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి నీతులు కథల రూపంలో చెప్పవచ్చు నాటిక రూపంలో చెప్పవచ్చు పద్యం రూపంలో చెప్పవచ్చు దానిలో ఏ రూపంలో చెప్పినప్పటికీ నీతి అనేది ఉండాలి అనమాట నెక్స్ట్ వందకు పైగా పద్యాలు ఉండే ప్రక్రియను ఏమంటారు శత అంటే వంద శతకము అంటారనమాట వందకు పైగా పద్యాలు ఉండే ప్రక్రియను శతక ప్రక్రియ అంటారు మకుటం అంటే ఏమిటి పద్యపాదంలో చివరి ఉండేదాన్ని మకుటము అంటారనమాట మకుటం ఏ రకంగా ఉండవచ్చు మకుటం ఒక పదంగా కానీ ఒక పాదంగా కానీ అర్ధపాదంగా కానీ కొన్ని పద్యాల్లో అయితే రెండు పాదాలు మకుటంగా ఉంటాయన్నమాట ఈ శతక కవులు ఏం చేస్తారంటే తమ యొక్క రచన గుర్తింపు కోసం కింద లాస్ట్ లైను మకుటంగా ఏర్పరచుకున్నారు మీకు తెలిసిన నీతి శతకాల గురించి చెప్పండి ఏదైనా చే క్రింద తరగతుల నుంచి నేర్చుకున్నారు కదా నీతి శతకం ఏదో ఒక పద్యం చెప్పవచ్చు మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి శతక కవుల పేర్లు వేమన బద్దెన పక్కి అప్పనర్సయ్య ఇలా అనమాట నెక్స్ట్ శతకాలలో కేవలం నీతిని బోధించేవే ఉంటాయా వివరించండి శతకాలలో కేవలం నీతి కాదు కొన్ని పద్యాలలో భగవంతుని గురించి చెప్పేవి కూడా ఉంటాయి అంటే వైరాగ్యం గురించి అంటే భగవంతుని చేరుకోవడానికి మార్గాలు అనేవి కూడా కొన్ని శతక కవులు కొంతమంది రచించారు అనమాట ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాలలో ఏ ఏ శతక ప శతకాల పద్యాలు ఉన్నాయి ఏ ఏ శతకాలు ఉన్నాయి చాలా శతకాలు ఉన్నాయి కదా వేమన శతకం తర్వాత కుమార శతకం ఇలా అనమాట నెక్స్ట్ ఉద్దేశం చూడండి శతక పద్యాలు సమాజం పోకడలను తెలుపుతాయి మనిషి ఎలా జీవించాలో చెబుతాయి వీటి ద్వారా విద్యార్థులలో నైతిక విలువల్ని పెంపొందించటమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠంలోని పద్యాలు వివిధ కవులు రాసిన శతకాల నుంచి గ్రహించబడినవి అనమాట శతక పద్యాలు సమాజం పోగడలను తెలుపుతాయి సమాజంలో మనిషి ఎలా జీవించాలి ఆ వ్యక్తులు ఎలా ఉంటారు ఎలాంటి వ్యక్తులతో మనం ఎలా ప్రవర్తించాలి అవన్నీ కూడా మనకి ఈ పద్యాల రూపంలో ఉన్నాయి మనిషి ఎలా జీవించాలో చెప్తాయి సమాజంలో మనం ఏం ఒంటరిగా మనజాలం కదా అందరితో కలిసి ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించాలి అంటే నైతిక విలువలతో మెలగాలి అనమాట మనం మానవ జన్మ అంటే జ్ఞానంతో కూడినటువంటి జన్మ ఆ జన్మలో మనం ఎలా ఉండాలంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించాలి అనమాట అవన్నీ కూడా ఈ శతకాల ద్వారా మనం నేర్చుకుంటాం ఇక్కడ కవులు పరిచయాలు ఇచ్చారు చూడండి అమ్మా మీకు ఇచ్చినటువంటి పాఠ్యాంశంలో కవి కాలం శతకం ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇదంతా మీరు నోట్స్లో రాసుకోవాలి చదువుకోవాలి అనమాట మారద వెంకయ్య పదిహేడవ శతాబ్ది భాస్కర శతకం మూలం భత్రుహరి పది ఏడవ శతాబ్ది సుభాషిత త్రిశతి అనువాదం ఏనుగుల లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్ది సుభాషిత రత్నావళి అనమాట సుభాషిత రత్నావళి మూలాన్ని భతృహరి రచించారు అనువాదం ఏనుగుల లక్ష్మణ కవి అనమాట కంచెల్ల గోపన్న అంటే రామదాసు పదిహేడవ శతాబ్ది దాశరథి శతకం ఇక్కడీ మూలం నీలకంఠ దీక్షితులు పదిహేడవ శతాబ్ది సభారంజన శతకం అనువాదం చేసినటువంటి వారు ఏలూరిపాటి అనంతరామయ్య గారు ఇరవయో శతాబ్ది అనమాట దూర్జటి పదహారవ శతాబ్ది శ్రీకాళహస్తీశ్వర శతకం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు పదహారవ శతాబ్ది వెంకటేశ శతకం కొండూరు వీర రాఘవాచార్యులు ఇరవయ శతాబ్ది మిత్ర సాహిశ్రీ వీరు కవులు వీరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు నోట్స్లో రాసుకోండి తర్వాత ప్రక్రియ మనం చెప్పాం కదా శతకం శతకం అంటే శత అంటే వంద వందకు పైగా పద్యాలు కలిగినటువంటి రచనని శతకము అంటారనమాట ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది కంపల్సరీగా మకుటం ఉంటుంది కొన్నిటి సుభాషిత రత్నావళి దానికి మకుటం ఏమి లేదులేండి కొన్నిటికి లేదు అయితే శతకం అంటేనే కంపల్సరీగా మకుటం అనేది ఉంటుంది ప్రధానంగా శతకాలు నీతి భక్తి వైరాగ్యాలను బోధిస్తూ ఉంటాయి అంటే శతకాలు నీతిని మాత్రమే కాదు భక్తి వైరాగ్యాలను బోధించే శతకాలు కూడా ఉన్నాయి అనమాట ఈ కవి పరిచయం తర్వాత ప్రక్రియ శతకము తర్వాత ఉద్దేశం ఇవన్నీ కూడా నోట్స్లో రాసి చదవండి